ఒకే రూట్ లో వెళ్తున్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అబ్బాయి బాటలో బాబాయి టాలీవుడ్ క్రేజీ బాబాయి అబ్బాయిలైన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇప్పుడు ఒకేసారి ఒకే తరహా పాత్రలో వేరే వేరే సినిమాల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. తొలిసారి వయసు మళ్లిన తండ్రి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడా అంటే అవుననే అంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. కుమారుడిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే మరొకటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెబుతున్నారు. మరోవైపు ఓజీలో కూడా ఇదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో తొలిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ముందుగా ఈ పాత్ర కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకుంటే మోహన్ లాల్ లాంటి వేరే హీరోలను అనుకున్నారు. ఫైనల్ గా రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే తండ్రి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇందులో తండ్రి పాత్రకు అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కెరీర్ లో తొలిసారి తండ్రి కొడుకులుగా అది కూడా ఒకేసారి ద్విపాత్ర అభినయం చేస్తుండటంతో మెగా అభిమానులు ఒకటే ఖుషి అవుతున్నారు.